47 15 వాక్యాన్ని తీసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో మహోన్నతమైన స్థలములలో నివసించువాడును అయినను వినయమగల వారి ప్రాణమును వినయము కలిగిన వారి ప్రాణమును ప్రాణములను ఉజ్జీవింపచేయుటకు నలిగిన వారి ప్రాణమును నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకు వినయమగల వారి యొద్దను వినయము కలిగిన వారి యొద్ద దీనమనసు గల వారి యొద్దను దీనమనసు కలిగిన వారి యొద్ద నివసించుచున్నాను నివాసము నివసించుచున్నాను ఉన్నాను నేను నిత్యము పోరాడుతున్నాను. హల్లెలూయా. దేవుడు మన ఇళ్ళ దగ్గర ఎలా ఉన్నాడు చెప్పండి. విరిగి నలిగిన హృదయం. తక్షణమే నీ స్థితిని నీవు ఎప్పుడైతే గుర్తించి దేవుడు చేసిన మేళ్లకు నీవు తప్పిపోయి ఉన్నావో తక్షణమే తిరిగిరా అంటున్నాడు. మీ కొరకు నేను ఎన్ని గొప్ప కార్యాలు చేశాను, ఒక్కసారి వాటిని తలంచుకునండి అంటున్నాడు. ఒక్కసారి వాటిని మీరు తలంచుకునండి. నేను మీకు ఎన్ని గొప్ప కార్యములు చేశాను చూడండి. 1 Samuel 12:24 చూడండి. అక్కడ దేవుడు మాట్లాడుతున్నమాట చూడండి. 24:4 మీ కొరకు నేను ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజులు కూడా నాశనమగుదురు. ఘోరమైన మాటలై దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి. అక్కడ ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది తలంచుకుని భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఎంతో అవశ్యకము. అది ఎంతో మీకు మంచిది అంటున్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని చేశాడు, ఎన్ని మేలు చేశారు, అవన్నీ మన జ్ఞాపకాలు ఉండవు, కానీ బాధలు పడేది మాత్రమే గుర్తుంటుంది. నేను ఇప్పుడు ఈ బాధ పడుతున్నాను అని అనుకుంటాం మనం. కానీ దేవుడు అంటున్నాడు, ఓ బలాజ్యుడా, నువ్వు బాధపడతావేంటి, నేను నిన్ను బలపరుస్తాను రా అంటున్నాడు. కనుక మనలను బలపరిచే దేవుడు ఉన్నాడు. ఈరోజు మనం అనుకుంటున్నాం, నేను పడే బాధలు భూమి మీద ఎవరూ పడతలేదు అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నీకన్నా కూడా ఆయన ఎక్కువగా పడి ఉన్నాడు, కనుకనే మనం సజీవులుగా ఉన్నాం, తగ్గు మాత్రమే శ్రమలను అనుభవిస్తున్నాం. కనుక మన బాధలన్నీ ఆయన పడ్డాడు, మీకు ఎన్నో మేళ్ళు చిత్తపరిచాడు, వాటన్నిటిని మీరు మర్చిపోతున్నారు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, శ్రమలో ఉన్నప్పుడు వారి యొద్దకు దేవుడు ఏం చేశాడు చెప్పండి. కీర్తన గ్రంథం చూడండి 107:20 చూడండి. వారు పడిన చోటున దేవుడు ఏం చేశాడు చెప్పండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను. కానీ వారు వెంటనే ఆయన కార్యములను మర్చిపోతున్నారు. కనుకనే శ్రమలు మరలా వస్తున్నాయి. శ్రమలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి. మన నుంచి దేవుడు చీకటిలో నుంచి శాపము నుంచి ఆ శోధన నుంచి విడిపించిన తర్వాత మరలా తిరిగి శోధనలు మనకి ఎందుకు వస్తున్నాయంటే వెంటనే దేవుని కార్యములను మనము మర్చిపోతున్నాం. కనుక దేవుడు తన వాక్కును పంపాడా, నీవు పడిన ఆ శ్రమ నుండి ఆ రోజు నీ కొరకు ఎన్ని మేళ్ళు చేశాడో, ఏ రీతిగా నీకు సహాయం చేసి నిన్ను
ఆదరించాడు ఆయన వాక్కును పంపి వారు పడిన గుంటలో నుండి వారిని ఏం చేస్తాడు చెప్పండి లేవనెత్తాడు కానీ వెంటనే మర్చిపోయాం తిరిగి శోధనలు మనకు వస్తున్నాయి కనుక మీరు నిష్కపటులై ఆయనను సేవించుట ఎంతో మంచిది దేవునికి స్తోత్రము హల్లెలూయా నిష్కపటులై ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో జీవించుట మనకు ఎంతో మంచిది దేవుడు మీ కొరకు ఇంకా మేలు చేయాలనుకుంటున్నాడు కనుక మొదటి ప్రేమ మీలో ఉండాలి ఆ మొదటి ప్రేమ మీలో వచ్చినప్పుడు సాతానుడు మీకు ఏ కీడు ఏ అపాయము ఏ బాధ నీకు కలగ చేయడానికి వాడికి శక్తి చాలనే చాలదు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎప్పుడైతే మీరు దేవునికి లోబడతారో అపవాది ఏం చేస్తారు చెప్పండి మీ యొద్ద నుండి పారిపోతాడు కనుక మన శోధనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి అపవాది వల్లనే కలుగుతున్నాయి కనుకనే దేవుడు ఏమంటున్నారండి ఏవేలు గ్రంథము 2:25 చూడండి మీరు కడుపారా తిని చూడండి మీరు కడుపారా తిని తృప్తి పొంది తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను మహా సైన్యమును తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా విత్తును నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునొందరు అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడను నేనే అనియు నేనే మీ దేవుడైన యెహోవా ననియు నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకొందురు నా జనులు ఇక ఎన్నడూ కూడా సిగ్గునొందక యుందురు మనలను దేవుడు ఎన్నడూ కూడా మీరు చిగ్గుపడే వారిగా ఉండకూడదని కానీ దేవుడు మనలను చిగ్గుపడే వారిగా ఉండకూడదని చేస్తున్నాడు నా బిడ్డలు ఆశించినవన్నీ ఇస్తానంటున్నాడు నా బిడ్డలు ఆయన అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని మీకు నేను ఇస్తాను అంటున్నాడు నా జీవితంలో అన్నీ నెరవేర్చాడు నాకు నేను ఏదైతే దేవుని కొరకు తలంచానో వాటన్నిటినీ చేశాడు నాకు నా జీవితంలో సంతృప్తి కలిగిన సమాధానాన్ని నాకు ఇచ్చాడు ఈ లోక సంబంధమైన ఆస్తులు వదిలేండి సంతృప్తి కలిగిన సమాధానం నాకున్నది అది కోట్ల కన్నా కూడా అది ఎంతో విలువైనది ధనవంతుడికి నెమ్మది లేదు కనుక అలాంటి సమాధానాన్ని దేవుడు మనకి ఇవ్వాలి అంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పండి ఆయన మాటను వినాలి ఆయన చిత్తానికి లోబడాలి ఆయన సన్నిధిని మనము ఎందుకండి నాటబడిన వారికి ఉండాలి ఆయన సన్నిధిలో మనలను పిలిచి ఆయన మన చీకటిలో నుండి వేరు చేసి వెలుగు సంబంధులుగా చేసిన తర్వాత మనం జీవించవలసిన విధానం ఈ లోక సంబంధమైన ఆలోచనల కొరకు కాదు ఈ లోక సుఖభోగాల కొరకు కాదు ఈ లోకములో ఉన్నది అంతా కూడా నేత్రాశ శరీరాశ జీవపు డంబం దేవునికి స్తోత్రము హల్లెలూయా వాటికన్నా కూడా దేవుడు మనకు ఆయన సన్నిధిలో ఎంత సంతోషం ఉన్నదో ఎంత ఆనందం ఉన్నదో ఆయన సన్నిధిలో సుఖ సంతోషాలు మరి ఈ లోకంలో ధనాన్ని కోరుకున్న వారికి లేనే లేవు మనకున్నాయి కనుక దేవుడు అంటున్నాడు విరిగి నలిగిన వారి యొద్ద నేను నివాసం చేస్తున్నాను నా సన్నిధిలో ఉన్న శక్తి అంతా వారు అనుభవిస్తున్నారు అంటున్నాడు కనుక అలాంటి శక్తిని దేవుడు మనకి ఇవ్వాలి అంటే ఆయన చేసిన కార్యాలు తలంచుకోవాలి ఈరోజు అంటున్నాడు నా కుమారుడా
నీవు నా మార్గాలలో నుంచి తప్పిపోయిన తర్వాత ఎన్ని నష్టాలు జరిగినయో ఎన్ని నీవు శ్రమలు అనుభవించావో తిరిగి నేను మరలా నీకు ఇవ్వనయ్యి ఉన్నాను అంటున్నాడు దేవుడు తిరిగి మరలా దేవుడు రేపు ఇవ్వనై ఉన్నాడు ఏబును ఏ రీతిగా ఆశీర్వదించాడో తెలుసా పోయిన వాటిని అన్నిటిని తిరిగి రెండేసరిట్లుగా ఆయన ఆశీర్వదించాడు రెండంతుల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కనుక ఏబు దేవుని పక్షాన నిలబడ్డాడు ఏమన్నాడు చెప్పండి ఆయన సన్నిధిని నేను ఏ మాత్రం విడవనే విడవను అన్నాడు ఎందుకండి ఆయన చూడండి ఆ మాట చూడండి ఏబు గ్రంథం 13వ అధ్యాయము ఇదిగో ఆయన నన్ను చంపినను ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచును న్యాయమని నేను రుజువు చేర్చుకొని నీవు నాకు రక్షణార్థమగుదగును ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచుకుంటాను అలాంటి ధైర్యం కావాలి మనకి ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో నిష్కపటమైన హృదయంతో ఉన్నావో అన్నిటిలో ధైర్యం కలిగి ఉంటావు ఎప్పుడైతే నీవు సాతాను యొక్క అనుచరుడిగా ఉన్నావో దేవుని సన్నిధిలో ధైర్యవంతుడిగా నీవు నిలబడలేవు కనుక ఆయన సన్నిధిలో ప్రాణాలు అర్పించారు అంటే ఆయన సన్నిధిలో నడి రోడ్డు మీద నిలబడి నేను ఎవరి పక్షాన ఉన్నానో నీకు తెలుసా ఆహాబు అని అనినప్పుడు అతని సైన్యము అలాగే అతని యొక్క మరి రాజు ఎదుట నిలబడి ఏలియా మాట్లాడుతున్నాడంటే దేవుని సన్నిధి శక్తి ఎంత గొప్పదో చూడండి నడి రోడ్డు మీద నిలబడి నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను అలాంటి ధైర్యంగా మాట్లాడగలుగుతాం అది ఒకప్పుడు మనం దేవుడితో ఉన్నప్పుడు అనుభవించాం ఆ ధైర్యాన్ని ఇప్పుడు కోలిపోయాము ఎందుకు కోలిపోయామంటే లోకాశ్రలను ప్రేమించాం కనుకనే ఈరోజు ఆ ధైర్యం మనలో లేదు తిరిగి అంటున్నాడు దేవుడు తిరిగి నేను మీకు ఎవరిని ఇస్తాను అంటున్నాడు తిరిగి నేను ఇస్తాను కనుక ఏవేవి ఇప్పుడు నష్టపడినాయో ఏవేవి నీకు గాయాలు అయినాయో అలాగే తిరిగిపోయిన దేవుడు అంటున్నాడు ఆ తిరిగిపోయిన సంవత్సరాలు పంటను అనగా ఆశీర్వాదాలన్నీ మరలా తిరిగి నేను నీకు ఇస్తాను నా జనులు ఇక ఎన్నడూ కూడా చిగ్గుపడరు దేవునికి స్తోత్రం అలాగే ఎన్నడూ చిగ్గుపడన అవసరం లేదు నీ జీవితంలో నీ యవ్వన కాలంలోనైనా వృద్ధాప్యములోనైనా నీవు దేవుని మీద ఆధారపడితే సమస్తము చేయడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎప్పుడైతే మన మనుషుల మీద ఆధారపడతామో అవమానము మనకు తప్పదు ఎందుకంటే మనుషుల మీద ఆధారపడినప్పుడు నీకు అవమానాలే కలుగుతాయి దేవుడి మీద ఆధారపడు నిన్ను తలగా చేస్తాను అంటున్నాడు కనుక దేవుని సన్నిధిలో ఈరోజు ఎందుకు నష్టపోయాం ఎందుకు నా జీవితంలో ఆ మొదటి ప్రేమను కోల్పోయాను ఆ మొదటి ఆశీర్వాదాలు నేను ఈరోజు మరలా తిరిగి నేను దక్కించుకోవాలి అనే విషయంలో దేవుడు అంటున్నాడు నా బిడ్డలారా తిరిగి రండి సమాజ కూటమిగా మీరు ఏర్పడండి నా సన్నిధిలోనికి రండి మీ హృదయాలు చింపుకుని నా తట్టున తిరగండి మీకు అనేక విషయాలలో మీకు ఆశీర్వాదం ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఆయన సన్నిధిని అనుభవించే వారిగా ఉండాలి ఆయన సన్నిధిలో ఆయన కుమార్తెగా కుమారులుగా ఉండాలి శ్రమలు అనుభవిస్తున్నాము అంటే ఆయన అంటున్నాడు తిరిగి రండి నా బిడ్డలారా ఇప్పుడైనా నేను మిమ్మలను ఆదుకుంటాను అని దేవుడు మనకు మాటిస్తున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని వాక్యము దీవించునుగాక ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు కూడి ఉన్న సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలండి నా పేరు మీనాక్షి అండి మేము ఇక్కడ 2017లో వచ్చామండి ఇక్కడికి మామూలుగా మా అక్క వాళ్ళని చూడాలి మాట్లాడాలి అన్నట్టు అక్క వాళ్ళు వస్తుంటే వాళ్ళ కోసం వచ్చేటోళ్ళమండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కార్యాలంటే
నిజంగా మా జీవితంలో ఊహించినంత రీతిగా పొందుకున్నామండి. ఎలా అంటే ఇక్కడికి వస్తున్న సమయంలో అయ్యగారు కొంచెం మాతో కొంచెం మాట్లాడుతూ ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాట్లాడుతూ కొంచెం కొంచెంగా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు. అప్పట్లో అయ్యగారు చెప్పారు, మీకు శోధన వస్తుందమ్మా, 21 రోజులు ఫాస్టింగ్ ఉండండి, సన్నిధిలో ఉండండి అని చెప్పారు. కానీ మేమేంటంటే నెగ్లెక్ట్ చేసాము సన్నిధికి రాకుండా. మా జాబులని, నాన్న పనికి వెళ్ళిపోవడం, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయి చాలా నెగ్లెక్ట్ చేసాము. నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఉపవాస ప్రార్థనలు, 24 గంటలు ఉపవాస ప్రార్థనలు అలా జరిగినప్పుడు కూడా రావడానికి వచ్చామే కానీ కుటుంబం మొత్తం వచ్చేవాళ్ళం కాదు. ఇద్దరు ముగ్గురు వచ్చేటవాళ్ళము, మిగతా వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మా నాన్నకి యాక్సిడెంట్ అయిందండి. ఎలా అంటే అనుకోని రీతిలో ఆయన ఎలా దిక్కుతోచిన స్థితిలో రోడ్డు మీద పడిపోయి కాళ్ళ యాక్సిడెంట్ అయ్యి లారీ డాష్ ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డాడండి. ఆ సమయంలో మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కూడా తెలియని స్థితి అండి. మాకంటూ ఇక్కడ ఎవరూ లేరు. మాది ఈ ఊరు కాదండి, మాది చిన్నంపేట. మేము ఇక్కడ ఉంటున్నాము, సన్నిధికి వస్తున్నాము, ఈ వేరే పనులు చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నాము. అలాంటిది మాకు ఇక్కడ ఎవరూ లేరండి. ఫస్ట్ ఆత్మీయ తల్లిదండ్రులకి ఫోన్ చేసి, అమ్మ ఎక్కడికి వెళ్ళాలమ్మా, వే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే చాలా హాస్పిటల్లో అయితే చూపించారు కానీ కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కదండి. ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యశ్రీ లేదంటున్నారు. మాకేమో డబ్బులు లేవు చేతిలో, ఎలా చేయించాలో తెలిసేది కాదు. ఇంకా మా ఊర్లోనే, మేము ఉండే ఊర్లోనే వాళ్ళు పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చి ఆరోగ్యశ్రీకి వాటి అన్నిటికీ అప్లై చేశారండి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, హాస్పిటల్ వాళ్ళు ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ లేదు అని చెప్పిన వాళ్ళు మాకెళ్ళి పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చేసరికి ఆరోగ్యశ్రీ ఉందండి, నేను చేస్తాను అనేసి వాళ్ళు మాట ఇచ్చారండి. ఆరోగ్యశ్రీ ఉందనేసి జాయిన్ అయిన తర్వాత ఒక్క సర్జరీయే చేశారండి. ఒక్క సర్జరీనే ఆరోగ్యశ్రీలో చేశారు, మిగతా అన్ని మనీ కట్టాల్సి వచ్చిందండి. అలా కట్టి కూడా వాళ్ళు ఆపరేషన్ సరిగా చేయకపోవడం, రోజిడిచి రోజు ఆపరేషన్ చేయడం, సర్జరీస్ చేయడం, అలా నాన్న చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళండి. అట్లా సిచ్యువేషన్లో నా అమ్మగారికి ఫోన్ చేసి మళ్ళీ, అమ్మ ఇదమ్మా మా సిచ్యువేషన్, ఏమీ తగ్గట్లేదమ్మా, నాన్న చూస్తే బాగా కృంగిపోతున్నాడమ్మా అంటే పిన్నమనేని హాస్పిటల్కి జాయిన్ చేశారండి. అక్కడికి వెళ్ళిన 2 రోజుల్లోనే కాలు తీసేసి సర్జరీ చేశారండి. అలా చాలా అయితే చాలా బాధపడ్డామండి. ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్లో మ్యాక్సిమం ఒక 1 మంత్ అలానే ఉంచారండి. తగ్గకపోయినా కానీ మేము చూస్తాము, మేము ట్రీట్మెంట్ చేస్తాము అనేసి అక్కడే 1 మంత్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కాలంతా బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డారండి. చాలా వాసన రావడం, చాలా ఇబ్బంది పడ్డారండి. ఆ కాలు తీసేటప్పుడు ఆ డాక్టర్ కూడా అన్నాడు, కాల్లో పురుగులు పట్టేశాయి, చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే డేకి వచ్చేసి ఒక ఇంజెక్షన్ చేయాలి. ఆ ఇంజెక్షన్ వచ్చేసి 10,000 అని చెప్పారండి. ఒక ఇంజెక్షన్ వచ్చేసి 10,000 వారం రోజులు చేయాలని చెప్పారండి. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మగారికి చెప్పి, అమ్మ 10,000 అంటమ్మా, 6 రోజులు అంటే 60,000 ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా అని అమ్మగారికి ఫోన్ చేసి చెప్పామండి. అమ్మగారు ప్రార్థన చేసి, ఏం కాదమ్మా చేయించండి అమ్మా అనేవాళ్ళం. అయ్యగారు అమ్మగారు చాలా ఆదరించి, ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినా ప్రతి హాస్పిటల్కి వచ్చి ఆదరించేవాళ్ళు. మేమున్నామమ్మా, మీకేం కాదు అని సంఘం ఆదరించింది, ఆత్మీయ తల్లిదండ్రులు ఆదరించారండి. వారం రోజులు చేయాలన్న ఇంజెక్షను 3 రోజుల్లోనే తగ్గిపోయిందండి. మిస్ ఏసయ్యా, మేమిక్కడ మాకైతే డబ్బులు లేవు, మేమైతే ఎవరిని అడిగే స్థితి కూడా లేదు, మాకెవరు ఇచ్చేటోళ్ళు కూడా లేరు. 6 రోజులు ఇంజెక్షన్ అంటే మాకు ఇక్కడే 60,000 దగ్గర 1,00,000 రూపాయలు అయిపోతున్నాయి. నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుంటామయ్యా, మేము గొప్ప సన్నిధిలో ఉంటున్నామయ్యా అనేసి చాలా అయితే చాలా మొర పెట్టుకున్నామండి. తర్వాత రోజుకి వాళ్ళు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి 3 రోజులు చాలండి అనేసి 3 రోజులు చేశారండి. అలా తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశామండి. అదే టైంలో నేను రక్షణ పొందడం, అక్క డెలివరీ టైము, ఆదరించే వాళ్ళు లేరు, ఆత్మీయ తల్లిదండ్రులు సన్నిధి మేము ఉన్నామమ్మా, మీ అక్కను కూడా మేము చూసుకుంటామని ఆహారం పెట్టి ఎంతో ఆదరించారండి. మా అనుకున్న వాళ్ళు మాకు ఎవరు రాలేదండి, ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా ఎవరు రాలేదండి. అందరూ వచ్చి చూసి వెళ్ళారే కానీ మేమున్నామని ఆదరించే వాళ్ళు ఎవరు లేరండి. ఈ క్షణంలో మేము ఈ సన్నిధిలో ఉండకపోతే మా జీవితాలు వ్యర్థమైపోయి ఈ పాటికి మృతుల సంఖ్యలో ఉండేవాళ్ళం అనుకున్నామండి. అప్పటి నుంచి ఒక్కటే తీర్మానం తీసుకున్నాం అండి, బ్రతికితే ఈ సన్నిధిలోనే సాక్షులుగా బ్రతకాలి కానీ మళ్ళీ వేరే సన్నిధికి వెళ్ళకూడదని.
తీర్మానం తీసుకున్నామండి. అప్పటి నుంచి ఇదే సన్నిధికి నడుస్తున్నాం, కానీ మళ్ళా వేరే సన్నిధికి వెళ్ళలేదండి. కరోనా సమయంలో కూడా అందరూ ఇంట్లో ఉన్నా కానీ, కానీ అందరికన్నా ఎక్కువగా మమ్మల్ని దేవుడు ఆదరించాడండి. ఎలా అంటే నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని కాదు, అమ్మ డ్యూటీకి వెళ్ళేది కాదు, అన్నయ్య అందరూ ఇంట్లో ఉండేవాళ్ళం. కానీ అనుకోని రీతిలో చాలా విధాలుగా రూమ్ రెంట్ కట్టడానికి కానీ, తినడానికి కానీ, కూరగాయలు కానీ, ప్రతీదీ ప్రతీదీ అమ్మగారులు ఎంతలా అంటే, నిజంగా మా కన్న తల్లిదండ్రులు మమ్మల్ని అలా చూస్తారో లేదైతే మాకు తెలియదండి. ఆఖరికి రూమ్ రెంట్లు, కరెంటు బిల్లులు కూడా కట్టారండి. ఇంత చేసిన ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఏమీ చిరుణం తీర్చుకోలేమండి. తర్వాత నా వివాహ విషయంలో కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డామండి. గత 2 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు కానీ ఏది సెట్ కాకపోవడం. అమ్మగారు వాళ్ళు చాలా అంటే చాలా బాధపడేవాళ్ళు. ఏంటమ్మా వెనక్కి వెళ్ళిపోతుంది, అమ్మ ఇంకా లేట్ అవుతుందంటే నీకు నిజంగా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడమ్మా అనేసి ఎంతలా ఎంతలా ప్రార్థించేవాళ్ళు. ప్రతి దినము నాకు వివాహం గురించి ఎంతలా ప్రార్థించేవాళ్ళునండి. 2 సంబంధాలు ఆగిపోయాయండి. ఇట్లా ఆగిపోయినప్పుడు కూడా అమ్మగారు ఎలా ధైర్యపరిచారంటే, మేమున్నామమ్మా, వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, రేపటి రోజు మంచి సంబంధాలు వస్తాయి, నీ దేవుడు ఎక్కడో మేలు దాచిపెట్టి ఉన్నాడని చాలా ఆదరించారండి. లాస్ట్ టైం ఒక సంబంధం చెడిపోయినప్పుడైతే మా కుటుంబం ఇంకా ఆఖరి స్థితిలోకి వెళ్ళిపోయామండి. మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు, ధైర్యపరిచే వాళ్ళు లేరు, నీకు మరణమే అనుకుని బ్రతుకుతున్నామండి. అలాంటి టైంలో అమ్మగారు ఫోన్ చేసి, అమ్మ మీరు అక్కడ ఉండొద్దు, ఒక్క గంటలో మీరు అక్కడ బయలుదేరేసి వచ్చేయండి, మీరు అక్కడ ఉండొద్దని ఫోన్ చేసి, ప్రతి క్షణం ఫోన్ చేసి బయలుదేరేంత వరకు ఫోన్ చేసి వచ్చేయండమ్మ అని చాలా ఆదరించారండి. ఆ వచ్చిన ఆ రోజు నైట్ ఒక వాక్యం నన్ను చాలా బలపరిచిందండి. నువ్వు ఎక్కడైతే తలదించావో అదే ప్లేస్లో అదే స్థలంలో నీ తల ఎత్తుతాను, అదే స్థలంలో నేను భోజనాన్ని సిద్ధపరుస్తానని వాక్యం ద్వారా అయ్యగారితో మాట్లాడాడండి. ఆ అయ్యగార వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వాక్యం ఇన్నిసార్లు నన్ను గద్దిస్తుంది అంటే దేవుడు నా యందు చాలా తలంతులు, గొప్ప తలంతు దాచిపెట్టున్నారని నేను చాలా ఆశపడ్డానండి. అదే సమయంలో దీని సంబంధం రావడం, దీన్ని మేము కొంచెం వెయిట్ అండ్ లిస్ట్లో పెట్టడం, చాలా వెయిట్ చేసామండి, చాలా వెయిట్ చేసాం. కానీ ఎందుకు వెయిట్ చేసాం మాకైతే తెలీదు. ఫస్ట్ తన సంబంధమే వచ్చింది, అంతకుముందు చెడిపోయిన సంబంధం కూడా వీళ్ళ ఊర్లోనే, వీళ్ళ ఇంటి పక్కనే, ఆ ఇంటి పక్కన సంబంధమే ఎంగేజ్మెంట్ దాకా వచ్చి చెడిపోయిందండి. ఆ సంబంధం చెడిపోయిన తర్వాతనే చాలా వేదనలో వెళ్ళిపోయామండి, చాలా బాధ దుఃఖము, ఆదరించే వాళ్ళు లేరు. ఆ టైంలోనే వాక్యం నాతో మాట్లాడింది అక్కడే భోజనాన్ని సిద్ధపరుస్తానని. అదే సమయంలో ఈయన సంబంధం రావడం, మమ్మల్ని విడిచిపెట్టి ఈ సంబంధం వద్దు అనుకున్న వాళ్ళ మధ్యలోనే దేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడు, గొప్ప కార్యాన్ని జరిగించాడు, అదే ప్లేస్లో వివాహాన్ని జరిగించాడండి. ఇది దేవుని గొప్ప వాగ్దానం అని నమ్ముచున్నానండి. అలాగే చాలా వాగ్దానాలు మా జీవితాల్లో ఇచ్చి నూతన కార్యాలు జరిగించి మమ్మల్ని సజీవుల లెక్కలో నిలబెట్టాడండి. మేమైతే ఆస్తులు అందరం ఏం అడుక్కోలేదండి, ప్రార్థనా పనులు అయితే చాలా అనుకున్నామండి. ఆస్తులు తినేది కాదు, అందాలు తినేది కాదండి, ప్రార్థన ఉంటే చాలు, నా సన్నిధికి నేను నడవాలని ఆశపడేదానండి. ఆత్మీయ తల్లిదండ్రులు నా పెళ్ళి అనగానే అమ్మ వెళ్ళిపోతున్నావా అన్న మాట, ఒక్క మాట నాకు ఎలా అనిపిస్తుందంటే నన్ను కూడా గుర్తిస్తున్నారు ఆత్మీయ తల్లిదండ్రులు అనే ఒక బాధ, నేననేదాన్ని ఒక సన్నిధిలో ఉన్నానా అని ఒక బాధ, ఈ సన్నిధిని నేను విడిచిపెడితే నా జీవితం ఏమైపోయింది అని ప్రతిరోజు ఏడ్చేదానండి. నాకు పెళ్ళొద్దు ఏమొద్దు, నేను ఈ సన్నిధిలోనే నిలబడతానని బాధపడుతూ ఉండేదానండి. అలాంటి సమయంలో దేవుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువగా తినకుండా ఈ సన్నిధికి నడవాలని ఆశపడుతున్నారు. మేమిద్దరం కూడా ఇదే సన్నిధిలో నడవాలని ఆశపడుతున్నామండి. ప్రతిరోజు మీ ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా ఈ సన్నిధిలో నడిచి ఈ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబడాలని, ఈ సన్నిధిలో పరిచర్యలో సువార్తలో కూడా వాడబడే బిడలుగా మమ్మల్ని వాడుకోవాలని ప్రతి ఒక్కరు మా కొరకు ప్రార్థించాలని హృదయపూర్వకంగా అడుగుతున్నానండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును గాక.